తెలుగు రైతులందరికీ నా నమస్కారం. పాత సామెత ఒకటి, చేను పండాలి ఒక మూల నిండాలి అనేది. అయితే గత ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. అందులో పోయిన సంవత్సరం మరీ ఇబ్బందికరం ఎట్లా అంటే, ఈ ప్రతి పంట పైన పత్తికొచ్చేసరికి పుచ్చు రావడం, గులాబీ రంగు పురుగు వల్ల మిరపకొచ్చేసరికి, ప్రధాన పంట అయిన మిరపకొచ్చేసరికి తామర పురుగు ఈ నల్లి రావడం, ఒకప్పుడు జెమిని వైరస్, బొబ్బర్ ఇట్లాంటివి సమస్యల్లో రైతులను పీడిస్తే, ఇప్పుడు కొత్తగా గత సంవత్సరం నుంచి ఈ తామర పురుగు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. అయితే గత సంవత్సరంలో నేను ఫీల్డ్ వర్క్ చేస్తుంటాను కాబట్టి ఎన్నో చూశాను. ఒక తేజ రకమైన ఒక కంపెనీ జెమినా 116 మెలినా సీడ్స్ వారిది. దీని గురించి మాత్రం చెప్పుకోదగ్గదే. అందుకోసమే స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కేవలం మీరు గమనించినట్లయితే ఈ విత్తనాన్ని పండించిన రైతులతో నేను మాట్లాడాను. అద్భుతంగా ఉంది. అందరూ 2-3 క్వింటాలు 5 క్వింటాలు ఎకరాకు తీయగలిగితే ఈ విత్తనం 15 నుంచి 20 క్వింటాలు, 5 క్వింటాలు, 30 క్వింటాలు కూడా తీసిన రైతులు ఉన్నారు. తామర పురుగును తట్టుకుంది, అన్నిటికీ వాడే మందులే వాడారు, కానీ తామర పురుగును తట్టుకుంది అంటే చెప్పుకోదగ్గ విత్తనమే ఇది. అందుకని తేజ మీద ఆధారపడే మన తెలుగు రైతులందరూ ఈ జమునా 116 అనే విత్తనాన్ని మీరు వేసే 10 ఎకరాల్లో 1-5 ఎకరాలు, 1-2 ఎకరాల్లో 1 ఎకరం, అంటే మీరు వేస్తున్నట్టు మీకు నచ్చినట్టు కంపెనీల్లో కొంత భాగం దీన్ని కేటాయించగలిగితే మంచి దిగుబడి, నష్టపోకుండా ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా, ఈ 2022 సంవత్సరంలో కూడా మిరప ఏరియా, మిరప యొక్క శాతం, పంట శాతం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రేటు బాగుంది కాబట్టి. మరి ఎంత వేసినా సరే పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి. సో నమ్మకమైన విత్తనాలు మనం ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాము. మీకు వేసే అన్ని ఎకరాల్లో కాకుండా కొంతవరకు ఈ మెలినా సీడ్స్ వారి జెమినా 116 వేసుకోగలిగితే చాలా బాగుంటుంది. కంపెనీకి సంబంధించి కాదు, కానీ విత్తనం 1 రైతు అనుభవాలు మనకి అలా అనిపిస్తున్నాయి. నేను వాళ్ళ నెంబర్లు కూడా, ఈ ఎవరెవరు వేసారు ఎందున నెంబర్లు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్ప్లే కూడా నేను ప్లే చేయడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని మీరు వేసే కొంత భాగంలో మరికొంత ఇది వేయమని కోరుకుంటున్నాను. ఏ కంపెనీ మాకు 1 రూపాయి ఇవ్వదు, మాకు అవసరం కూడా లేదు. కానీ రైతు యొక్క బాధలు తెలుసు కాబట్టి, ఫీల్డ్లో తిరుగుతున్నాను కాబట్టి ఈ విషయం తెలుసుకొని నేను చాలా 10 సంవత్సరాలు చూస్తున్నాను. ఏరియాని బట్టి, రైతు పరిస్థితులను బట్టి ఎంత ఇబ్బంది పడుతున్నాడో తెలుసు. సరైన కంపెనీ, సరైన విత్తనం, సమయానికి డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో ఒక్కోసారి ఒక్కొక్క రైతు కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పనిసరి వేరే విత్తనాన్ని, అనుకున్న విత్తనం కాకుండా మరొక విత్తనాన్ని వేసుకునే పరిస్థితులు చాలా చూశాను నేను. అలా కాకుండా కొంచెం ప్రీ ప్లాంట్గా ఉండి ఈ విత్తనాన్ని గనక మీరు వేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. 15,000 నెక్స్ట్ ఇయర్ కూడా తగ్గదు రేటు, అసలు ఈజీగా 15,000 కామన్గా ఉంటుంది. అది ఎంతవరకు పోయినా కానీ పైకే కానీ కింద వరకు జరగటం రావడం జరగదు. సో ఇది గమనించి మీరు మెలినా సీడ్స్ వారి తేజ రకాన్ని జమునా 116 వేసుకోవాలని నేనైతే రైతు పక్షాన ఉంటాను, రైతు కోసమే పనిచేస్తున్నాను కాబట్టి ఇది మీకోసం నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ని నొక్కండి. మనకి తెలియని రైతులు ఎవరైనా ఉంటే వాట్సాప్ ద్వారా కానీ మీరు షేర్ చేయండి, మీకున్న మాధ్యమాల ద్వారా షేర్ చేస్తూ పక్క రైతుకు హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.